హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేమైతే ప్రతిరోజు మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి ప్రతి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా గవర్నమెంట్ పొజిషన్స్ కూడా పడుతున్నాయి ఇప్పుడైతే వచ్చేసి నేను సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఎక్కడుంది అంటే ఫ్రెండ్స్ విజయనగరం డిస్టిక్లో అయితే ఉంది ఈ యూనివర్సిటీలో అప్లై చేసుకోవడానికైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వీళ్ళైతే చాలా చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నారు సో మీరు ఎవరైనా చదువుకుందాము అనుకుంటే చాలా తక్కువ ఫీజుతో అయితే వీళ్ళు కోర్సులు అయితే అందిస్తున్నారు ఇది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా హయర్ స్టడీస్ చదువుకుందాము అనుకుంటే తప్పకుండా అయితే అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే చూద్దాము క్లియర్గా ఇక్కడైతే వీళ్ళైతే ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఈ వెబ్సైట్లో అయితే మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి క్యాండిడేట్స్ సీకింగ్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ఆల్ యూజీ ప్రోగ్రామ్స్ అంటే డిగ్రీ ప్రోగ్రామ్స్కి అయితే నాట్ మోర్ దెన్ ట్వంటీ టూ ఇయర్స్ అయితే ఉండాలి ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ కల్లా అలాగే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే అలాగే ఎవరైనా పీజీ ప్రోగ్రామ్స్ కోసం అప్లై చేసుకుందాము అనుకుంటే అంటే ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ అప్లై చేసుకుందాం అనుకుంటే మోర్ దాన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉండకూడదు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిలో అయితే ఉండాలి అలాగే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఉండాలి ఓబీసీ ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ అండ్ కాశ్మీరీ మైగ్రెంట్ స్టూడెంట్స్కి అయితే ఫైవ్ పర్సెంటేజ్ రిలాక్సేషన్ ఇన్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో అయితే ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ చిల్డ్రన్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ పర్సనల్స్ విల్ బి గివెన్ ప్రియారిటీ ఇన్ అడ్మిషన్స్ వీళ్ళకైతే ఎక్కువ అడ్మిషన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఇప్పుడైతే వచ్చేసి వీళ్ళు ఆఫర్స్ చేస్తున్న కోర్సెస్ అయితే చూద్దాము పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అయితే వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంఏ సోషియాలజీ అలాగే మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ మాస్టర్ ఆఫ్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ ఇంగ్లీష్ బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ యూజీ పీజీ రెండు కలిపి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బీబీఏ ఎంబీఏ ప్రోగ్రామ్ బీఎస్సి ఎంఎస్సి జియాలజీ బీఎస్సి ఎంఎస్సీ బోటనీ బీకామ్ వొకేషనల్ ఈ ట్వెల్వ్ అయితే అందిస్తున్నారు పీజీ కోర్సులకి అలాగే హౌ టు అప్లై అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది ఫీజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ రూపంలో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అయితే ఉంది ట్వంటీ థర్డ్ని అయితే మెరిట్ లిస్ట్ పెడతారు ట్వంటీ ఫిఫ్త్ అయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి ట్వంటీ సెవెంత్ అయితే వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కమన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అయితే వచ్చేసి ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ కల్లా స్టార్ట్ అయిపోతాయి మీకు క్లాసెస్ అలాగే వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇస్తున్నారు అలాగే ప్రతి కోర్సులో ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా అయితే టేబుల్ ఫార్మేట్లో ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు ఏమైనా అప్లై చేసుకుందాము అనుకుంటే ఒక్కసారి వాళ్ళు ఆ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కోర్సులు అన్నిటినీ అయితే చూపిస్తున్నాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్స్ తప్ప మిగిలిన కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయనైతే చాలా క్లియర్గా అయితే చెప్పారు అలాగే ఇక్కడైతే వచ్చేసి కోర్సెస్ ఆఫర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అడ్మిషన్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఎంఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకైతే ఫోర్ సెమిస్టర్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే ఎంత పర్సంటేజ్ రావాలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ప్రతి సబ్జెక్ట్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి ఎంత పర్సంటేజ్ మార్క్స్ ఉండాలి చాలా క్లియర్గా అయితే ఇచ్చారు చాలా చాలా కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా నామినల్ ఫీజులే ఉన్నాయి అలాగే ఇప్పుడైతే వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫీజ్ స్ట్రక్చర్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫోర్ సెమిస్టర్స్ అయితే ఉంటాయి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూకి అయితే వచ్చేసి మీరు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి అలాగే సెమిస్టర్ త్రీ అండ్ ఫోర్కి అయితే వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పే చేయాలి చాలా నామినల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫీజెస్ అయితే అప్లై చేసుకుందాం అనుకుంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి అలాగే ప్రతి సబ్జెక్ట్కి ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉందో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు అన్ని టేబుల్ ఫార్మేట్స్లో ఫ్రెండ్స్ ఇదైతే చూడండి అఫీషియల్ వెబ్సైట్ నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇదైతే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే పీడిఎఫ్ జనరేట్ అవుతుంది అలాగే అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కావాలంటే ఇదైతే క్లిక్ చేయండి అలాగే ఎవరైనా క్యాండిడేట్స్ అప్లై చేసుకుందాము అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అప్లై ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్ అదైతే క్లిక్ చేయండి అది క్లిక్ చేయంతో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది మీరు అప్లికెంట్ నేము అప్లికెంట్ ఈమెయిల్ అడ్రస్ అలాగే మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు మీ మొబైల్ నెంబరు ఇవైతే ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది అందులో మీ బేసిక్ డీటెయిల్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అనేది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వీళ్ళొక లైన్ నెంబర్ కూడా ఇచ్చారు నైన్ థర్టీ ఏఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది మండే టు ఫ్రైడే ఇక్కడ టూ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు అలాగే రెండు ఈమెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళనైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు చాలా చాలా కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే మంచి ఆపర్చునిటీ చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ ఈ ఈ యూనివర్సిటీ ఉందని మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే తప్పకుండా అయితే అప్లై చేయండి ఎవరైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీకి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ అయితే వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఇదైతే ఎక్కడుందంటే ఫ్రెండ్స్ తాడాపల్లి కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది ఎన్ఐటి ఏపీలో అయితే వచ్చేసి ఎంబీఏ ప్రోగ్రామ్ చదవడానికి అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ చేసింది ఇదైతే కోర్స్ అయితే వచ్చేసి టూ ఇయర్స్ అయితే ఉంటుంది ఫుల్ టైమ్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే చెప్పారు అలాగే ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా అయితే చాలా క్లియర్గా అయితే ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే ఇచ్చారు ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ టోటల్ సిక్స్టీ సీట్స్ అయితే ఉంటాయి ఏ ఏ కేటగిరీకి ఎన్ని ఎన్ని సీట్స్ ఇచ్చారో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు అలా అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఒక టేబుల్ ఫార్మెట్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి థర్టీ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అలాగే అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ ఓపెన్ ఓబీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీపీ డబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి దగ్గర అయితే కంపల్సరీగా క్యాట్ ఎగ్జామ్ కానీ మ్యాట్ కానీ మ్యాట్ జీఎంఏటీ కానీ ఎనీ అదర్ నేషనల్ లెవెల్ టెస్ట్ స్కోర్స్ రిలేటెడ్ టు ఎంబీఏ అడ్మిషన్ ఎంట్రాన్స్ ఎగ్జామ్స్ వాటిని క్లియర్ చేసినవి అయితే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడైతేనే వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే క్లియర్గా డీటెయిల్స్ చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషను అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జబ్ అప్డేట్స్